అండ్ ఇంకో అంశం మేడం రీసెంట్గా కూడా ఒక ఇష్యూ జరిగింది అది మీకు తెలిసే ఉంటుంది సోషల్ మీడియా మొత్తం సెన్సేషనల్ క్రియేట్ చేసింది అదిరింది షోలో జగన్ గారిని ఇమిటేట్ చేసింది ఒక ప్రోగ్రామ్ చేశారు దాని మీద వైఎస్ఆర్సిపి పార్టీ తరపున నుండి చాలామంది ఘాట్గా స్పందించారు అండ్ దాని ధీటుగా నాగబాబు గారు కూడా రిప్లై ఇచ్చారు ఇట్లా పోటాపోటీగా అప్పుడు సోషల్ మీడియాలో చాలా గొడవలే జరిగాయి సోషల్ మీడియాలో దీని గురించి మీరేమంటారు అమ్మాయి పేరు సార్ కడారి కదా కడారి దీపిక సార్ ఇప్పుడు క్రాస్ బిడ్డ సార్ అంతే కదా మీరేంటి అంత మరి భారతదేశంలో పుట్టిన ఏ ఆడది కూడా అట్లా మాట్లాడదే కుటుంబాన్ని ఆడప ఆడబిడ్ల గురించి ఆడపాట్ల అట్లా మాట్లాడతారు సార్ వాడు ఎవడు పుట్టినో అట్లా మాట్లాడతారు నా తెలిసి ఇండియాలో పుట్టిన ఏ తండ్రికి సకలమైన తండ్రికి పుట్టిన ఆడబిడ్డ కూడా ఆ విధంగా మాత్రం మాట్లాడదు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఫారెన్లో ఉన్నారు ఉన్నా కూడా అమ్మాయి ఎన్ఆర్ఐ కదా ఫారెన్లో ఉన్నా కూడా బైబుల్లో కురానో భగవద్గీత నడుస్తుంది అక్కడ కూడా బైబులే తీసుకుని సబ్దా క్రిస్టియన్ క్రిస్టియన్ అయితే అయితే మీ బైబిల్ ఏం చెప్పారు ఒక కుటుంబాన్ని అందులో ఆడబిడ్డల్ని ఆడపడుచుల్ని భ్రష్ పెట్టి చెప్పమని బైబుల్ చెప్తా ఉందా ఈశ్వరభా అదే చెప్పినాడా ఈరోజు బైబుల్ కానీ ఖురాన్ కానీ భౌతిగీత ఏం చెప్తా ఉందంటే అంటే సార్ మన మతాన్ని మనం ఎంత గౌరవించుకుంటున్నామో ఇతరులు కూడా మనం గౌరవించాలి అదేవిధంగా నువ్వు ఆడబిడ్డవి చిన్న వయసు చూస్తే నువ్వు చదువుకునే చదువుకునే వయసు లేదా పెళ్లి చేసుకునే వయసు తల్లిదండ్రులు తల్లిదండ్రుల చాటును అత్తమా చాట పెరగాల్సిన జీవితం ఇది నువ్వు ఆ విధంగా సోషల్ మీడియాకి వచ్చి ఒక కుటుంబాన్ని ఆ విధంగా గబ్బు గబ్బుగా చండాలంగా నేను మెగా ఫ్యామిలీతో ముప్పై ఏళ్ళగా ఉన్నా ఈ అమ్మాయిని ఎప్పుడు మెగా ఫ్యామిలీని నేను చూడాల అయితే మెగా ఫ్యామిలీలో ఈ అమ్మాయిని ఎవరు సాటిస్ఫాక్షన్ చేయలేకపోయారు నాకు అర్థం కావట్లా ఏమైనా సాటిస్ఫాక్షన్ అవ్వక పిచ్చి పట్టిందేమో అనుకుంటున్నాను నేనైతే మరి ఏ ఫామ్ హౌస్కి పోయిందో ఏమో మా సార్ దగ్గరికి ఏ గెస్ట్ హౌస్కి పోయిందో నాకు అర్థం కావట్లే రామ్ గారికి పిల్లలు పుట్టకపోతే వాళ్ళు భార్య బాధపడాలి ఏం బాధపడాలి సార్ నేను అడుగుతా వాస్తవాలు అడుగుతున్నా నేను ఇప్పుడు సంసారం చేస్తామని బాధ ఉండాలి బిడ్డలు పుట్టకపోతే నీకెందుకు బాధ నువ్వు అనుబడుకుంటున్నావు ఏంటి నువ్వు నాకు అర్థం కావట్లేదు బాధ ఎందుకంటున్నా నేను నేను తప్పుగా మాట్లాడట్లే నేను భర్త వల్ల పిల్లలు పుట్టకపోతే భార్య బాధపడాలా నువ్వు బాధపడాలన్నా అని అడుగుతున్నా నేను తప్పు కదా నువ్వు మాట్లాడటం సంసార జీవితంలో నువ్వు పెళ్లి చేసుకున్నావో నాగరు మొగుళ్ళని విన్నా నేను ఒకవేళ మళ్ళీ మొగ్గు చేసుకున్నావు మొగుళ్ళు చేసుకోవచ్చు కూడా చెప్పలేను కదా బట్ మేము వచ్చి నీ భర్త ఏం చేస్తున్నాడు నీ భర్త కొద్దివాడు పిల్లలు పుట్టాడు మేము అంటున్నావా నీ సంసార జీవితంలో మేము మాట్లాడలేదు కదా సార్ మేము మాట్లాడటం మొదలు పెడితే మీరు వాళ్ళు తట్టుకోలేరు వాళ్ళు